సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. రైట్, ఇప్పుడు ఇంకా మొత్తం కూటమికి సంబంధించి కానీ అటు వైసీపీ ఆల్రెడీ 175 అంతా అభ్యర్థులు ఫిక్స్ అంటున్నారు. కూటమికి సంబంధించి మాత్రమే కొంత చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి లిస్టు మొత్తం ఫైనలిస్ట్ లిస్టుగా చూడొచ్చా? మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? మొన్న బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీల ముఖ్య నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో భేటీ అయ్యారు. కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయని అన్నారు. మరి ఇంకా నోటిఫికేషన్ డేట్ దగ్గరకు వస్తుంది, ఆ మార్పులు చేర్పులు ఎప్పటిలాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సార్, మా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థరాజ్ సింగ్ గారు అయితే మొన్న ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి, ఇది మీరు అన్నటువంటి భేటీకి ముందు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు, ఎటువంటి మార్పులు చేర్పులు క్యాండిడేట్స్ పరంగా మా సైడ్ నుంచి అయితే ఏమీ ఉండవు అని కేంద్ర ఎన్నికల సంఘం, ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది, ఆ రకంగానే ముందుకు వెళ్తామని చెప్పి వారు అయితే స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో కూడా వారు బయటకు వచ్చి ఏమీ చెప్పలేదు. అయితే ఒక రెండు పత్రికలు, తెలుగుదేశం అనుకూలంగా ఉన్న పత్రికలు కొన్ని కొన్ని వాళ్ళ యొక్క ఊహాగానాలు రాసేశారు, అలా మారచ్చు, అనపర్తి పోయి ట్రాన్స్ఫర్ గా తంపలపల్లి ఎక్స్చేంజ్ చేసుకుంటారని ఒకటి, అలాగే నర్సాపురం ఎంపీకి రఘురామరాజు గారికి టీడీపీకి ఇచ్చేసి ఉండేది తీసుకుంటారని చెప్పి వాళ్ళు ఊహాగానాలు అయితే రాశారు. ఆ ఊహాగానాలను అయితే నేనైతే విశ్వసించట్లేదు. అయితే ఒకవేళ ఆ ఊహాగానాలు ఒకవేళ నిజమని ఒక నిమిషం అనుకుంటే, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఒకవేళ మార్చవలసిన పరిస్థితి వస్తే చాలా మార్చాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ 16 స్థానాలు ఇచ్చినప్పటికీ దానిలో ఒక్కటి కూడా రాష్ట్రంలో 30 వరకు ఉన్నటువంటి కాపు, తెలుగు, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆయా సామాజిక వర్గాలు, ఆయా అసోసియేషన్స్ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి ఒకవేళ మార్చవలసిన పరిస్థితి వస్తే వాళ్ళ యొక్క అసంతృప్తిని కూడా అడ్రస్ చేసే విధంగా ఉండాలి. అదే పార్లమెంట్ నియోజకవర్గంలో, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో అనపర్తి ఒకవేళ మార్చదలుచుకుంటే, మార్చడానికి నేనైతే మార్చుతాను అనుకోండి, ఒకవేళ మార్చదలుచుకుంటే గతంలో మేము గెలిచినటువంటి 2014 గెలిచిన రాజమండ్రి అర్బన్ ఉంది, అది సోమవీర్రాజు గారికి ఇవ్వచ్చు కదా. ఆ రకంగా కాపు సామాజిక వర్గాలు ఆకాంక్షలు పరిరక్షించిన వాళ్ళు అలా అయినా ఎక్కడికో తంబలపల్లి రాయలసీమకి వెళ్ళి మార్పించుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ పార్లమెంట్ లోనే స్టాప్ చేసుకుంటే సరిపోతుంది కదా. అలాగే ఇంకోటి నర్సాపురం ఒకవేళ మార్చదలుచుకుంటే టీడీపీకి ఇవ్వదలుచుకుని ఎవరు మార్చాలన్న ఉద్దేశం, ఒకవేళ ఆ పేపర్ రాసినట్టు అనుకుంటే ఒకవేళ అది తీసుకుని విశాఖపట్నం ఇవ్వచ్చు కదా. జీవీఎల్ నరసింహారావు గారు ఆ యొక్క నియోజకవర్గంలో పనిచేశారు, రెండు మూడేళ్ళుగా పనిచేస్తారు, అనేక సమస్యల మీద పోరాడుతున్నారు. ఆయా సామాజిక వర్గాలు కూడా పరిరక్షించవలసిన అవసరం ఉంది. ఆ బ్రాహ్మణ సామాజిక వర్గాలు కూడా ఒక సీటు కూడా 16 ఒకటి కూడా వెళ్ళలేదు. అలా వారికి కూడా ఇస్తే ఒకవేళ ఇవ్వదలుచుకు ఇస్తే ఆ సామాజిక వర్గాన్ని కూడా పరిరక్షించిన వాళ్ళు అవుతాం కదా. సో ఆ రకమైన ఇస్తారు లోక్సభ సీటు వర్సెస్ అసెంబ్లీ సీట్ అనే ఒక చర్చ నడుస్తుంది. మరోవైపు నుంచి ఏలూరు ఇస్తారు, ఏలూరులో క్యాండిడేట్ కూడా రెడీగా ఉన్నారు బీజేపీ కానీ, ఒక ప్రచారం జరుగుతుంది. సో అలానే బీజేపీలోనే అంతర్గతంగా ఒక మార్పు, మళ్ళీ కడప పార్లమెంటు సీట్ అడుగుతున్నారు. కడప పార్లమెంటు సీటుకు ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి ఏమో జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం. ఇవన్నీ కూడా అవాస్తవం అంటారా? వీటిలో ఏది కూడా నిజాలు లేవా? నేనైతే పార్టీ పరంగా సిద్ధార్థ సింగ్ గారు చెప్పిన వ్యాఖ్యలే రిపీట్ చేస్తాను. మార్పులు చేర్పులు అయితే ఏముండవు అనుకుంటున్నాను సార్. ఒకవేళ ఉండేటట్టయితే తేనె తుట్టుని కలిపినట్టే. చాలా ఈక్వేషన్స్ ఇప్పుడు ఏలూరు ఉంది, ఏలూరు అక్కడ క్యాండిడేట్ రెడీగా ఉన్నారు తప్నా చౌదరి గారు. బట్ ఇప్పుడు ఇచ్చిన 16 దగ్గరకి 50% కమ్మ సామాజిక వర్గం నుంచి ఇచ్చాం కదా భారతీయ జనతా పార్టీ. ప్రత్యక్షంగా పరోక్షంగా 4 ప్రత్యక్షంగా, 3 పరోక్షంగా కమ్మ సామాజిక వర్గానికి ఉన్నాయి. మళ్ళీ తప్నా చౌదరి గారికి ఇంకోటి యాడ్ అవుతుంది, 8 అవుతాం. సో క్యాండిడేట్ రెడీ గారు కదా. నేనైతే ఒకవేళ మార్చదలుచుకుని తీరుగుట్టు కలిసినైతే సామాజిక సమతుల్యం, సామాజిక సమతుల్యం పాటిస్తూ అందరినీ పరిరక్షించుకుని చేసుకుని చేయవలసిన అవసరం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పరిమితం కాదు, జాతీయ స్థాయిలో దీని రిప్రికేషన్స్ ఉంటాయి. అనేక రాష్ట్రాలు ఇదే డిమాండ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చారు, మరి ఇక్కడ కూడా ఎందుకు మార్చారు కదా? రైట్. బీజేపీ ఇంకోటి నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారనేటువంటి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది. ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2024 మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలని చెప్పి మేము క్షేత్ర స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ప్రజల నుంచి ఒపీనియన్స్ తీసుకున్నాం. రాష్ట్రం ఎలా ఉంది, కేంద్రం ఎలా ఉంది, ఆ ఒపీనియన్స్ అన్ని మన రాష్ట్రంలో కూడా కొన్ని 1000 ఒపీనియన్స్ వచ్చాయి. ఆ డేటా సంఖ్యత నాకు కరెక్ట్ గా తెలియదు. అన్ని మా రాష్ట్ర నాయకులు పరమేశ్వర్ ఆధ్వర్యంలో కేంద్ర పార్టీకి పంపించారు. అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలకి క్రోడీకరించి మేధో మదనం చేసి నిన్న అయితే మేము భారతీయ జనతా పార్టీ మా నరేంద్ర మోడీ గారు, మా ప్రధానమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో అన్ని వర్గాల్ని అడ్రస్ చేస్తూ, ఏది మహిళలు, రైతులు, యువత, పేదలు, అలాగే ఫిషర్మెన్స్, అలాగే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు, కొత్త కొత్త రంగాలు, ఏది మత్స్యకారులకు ఉపయోగపడే కొత్త రంగాలు, ఏది
సముద్ర నాచు వ్యవసాయం, ఇది కొత్త రకమైనటువంటి రంగాన్ని కూడా సృష్టించేదాకా. అలాగే సముద్రంలో ఆల్చిప్పలు, ముత్యాల యొక్క వ్యవసాయం చేసే విధంగా, ఇలా అన్ని రంగాలకి, అలాగే మధ్యతరగతి కుటుంబాలకి అన్ని రంగాలు, అలాగే అసంఘటిత కార్మికులకి, వికలాంగులకి, ఇవన్నీ అన్ని దృష్టిలో పెట్టి చేసాం. మరి వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు కదండి, అందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు కదా, అందరికీ ఇప్పుడు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ 2029 వచ్చి 5000 ఇస్తాను, అది ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది కదా. కాంగ్రెస్ ఒక్క నిమిషం, కాంగ్రెస్ మేనిఫెస్టోలో చూస్తే ఇలానే ఓవరాల్ గా ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను కూడా ఒక పాయింట్ కింద చేర్చారు. సో దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పోలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఏం చేస్తారు, కూటమిగా 2014లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, ఇప్పుడు కూటమిగా మీరు చేరినటువంటి క్రమంలో ఇప్పుడు క్లారిటీ ఏమిస్తారని వైఎస్ఆర్సీపీ కూడా అడుగుతుంది. సో ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూటమి తరఫున బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో చోటు కల్పించడం ద్వారా పోలవరం కావచ్చు, ఆర్థిక ప్యాకేజ్ భర్తీలు కావచ్చు, ఆర్థిక లోటు భర్తీ కావచ్చు, ఇటువంటి అంశాలు వేటికి కూడా చోటు కల్పించాల్సిన అవసరం లేదంటారా? మీరు చెప్పిన అంశాలన్నీ గత 10 ఏళ్ళుగా కవర్ అయిపోయినాయి అండి. లోటు భర్తీ అన్నారు ఆల్రెడీ, ఫైనాన్స్ కమిషన్ లోటు భర్తీ ప్రతి సంవత్సరం సుమారుగా 25,000 కోట్ల వరకు లోటు భర్తీ చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ డెఫిషియట్ ని భర్తీ జరుగుతుంది, ఫైనాన్స్ కమిషన్ ద్వారా జరుగుతుంది, దాంట్లో గణాంకాలు కూడా ఉన్నాయి దగ్గర. అలాగే పోలవరం అన్నారు, పోలవరం ఆర్గోయింగ్ 16,000 కోట్లు ఇచ్చాం, పూర్తయినంత వరకు ఇస్తాం, ఆర్గోయింగ్ పెద్ద చెప్పే చెప్పాల్సింది ఏముంది ప్రత్యేకంగా. అలాగే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాం, ఆల్రెడీ అమల్లో ఉంది, గతంలో కూడా మీకు చూపించి 8,000 కోట్లు 2020 వరకు ఇచ్చాము, ఇప్పుడు అది సుమారుగా 10,000 కోట్లు దాటిపోయి ఉంటుంది. సో ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇవన్నీ ఆల్రెడీ అడ్రస్ అయిపోయిన ఇష్యూలే. వివిధ అంశాలు ఏదైతే చెప్తున్నారో అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఏ నైతికత ఉందో మాట్లాడటానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులు మేనిఫెస్టో చూడండి, వాళ్ళు ఏమంటున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి అణుబాంబుల్ని మొత్తం నిర్వీర్యం చేసి డిస్మాంటిల్ చేస్తారట. ఇది ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ఒక అస్థిరత, 3rd ప్రపంచ యుద్ధం వచ్చే సమయంలో ఓ పక్కన పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉండి, చైనా దగ్గర అణుబాంబులు ఉండి, భారతదేశంలో ఉన్న అణుబాంబులన్నీ నిర్వీర్యం చేసి తీసేస్తామని చెప్పేసి వాళ్ళ కుటుంబ ఐఎన్డీఏ కుటుంబ సభ్యులు మేనిఫెస్టో అలా ఉంది అలాగా. సో ఈ రకంగా భారతదేశాన్ని నిర్వీర్యం చేసే విధంగా భారతదేశం ఏదైతే క్వాడ్ లాంటి పెట్టుకున్నావో, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా ఇలా క్వాడ్ పెట్టినా అన్ని డిస్మాంటిల్ చేసి అన్ని బయటకు వచ్చేస్తా ఉంటారు, మిలిటరీ బడ్జెట్ తగ్గించేస్తా ఉంటున్నారు. సో రకరకాల ఉన్నాయి వాళ్ళ మేనిఫెస్టో చూస్తుంటే, దేశ విద్రోహ మేనిఫెస్టో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే అసలు కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదు, దేశవ్యాప్తంగా వాళ్ళకి 40 సీట్లు 50 సీట్లు మించి రావు. ఆంధ్రప్రదేశ్ లో రావాలంటే ఏదో హామీ ఇవ్వాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా. మీరు ఆంధ్రప్రదేశ్లో రావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మీరు గట్టి భరోసా ఇవ్వాలి కదా. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ అంటున్నారు, రేపు ఇంకో టర్మ్ ఇస్తే డెవలప్మెంట్ అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదంటారా మీరు? మేము ఆల్రెడీ గత 10 సంవత్సరాలు ట్రాక్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందు పెట్టాం, ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం పెడతానే ఉన్నాం. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ట్రాక్ రికార్డ్ చూసుకోండి, ఈ 10 సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ 10 సంవత్సరాలతో అన్నా సరిపోల్చుకోండి. డెఫినెట్ గా 2014 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధి నభూతో నభవిష్య. నేను ఎక్కువ చెప్పను, జాతీయ రహదారులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 4,000 కిలోమీటర్లే ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 11,000 కిలోమీటర్లు. అలాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఒక్కటి కూడా లేదు 2014 ముందు. ఈ రోజు 30 పైగా జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఎయిమ్స్ కావచ్చు, మా ఇంటి పక్కనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కాకినాడలో ఉంది, తాడిపల్లి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇది దేశంలోనే మొట్టమొదటి పెట్రోలియం విశ్వవిద్యాలయం, ఐఐటీలు, ఐఐఎం, నెల్సార్లు, అయితే ఆర్కిటెక్చర్ కాలేజ్ విజయవాడలో, అలాగే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమ్మకూరు, ఎన్టీఆర్ గారు పుట్టిన ఊరు నిమ్మకూరు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఎప్పుడున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ లో? ఇవన్నీ ఎయిమ్స్ మన మంగళగిరిలో 10 రూపాయలు ఓపి ఎప్పుడుంది సార్? ఎవరు చేశారు సార్ ఇవన్నీ? ఈ అభివృద్ధి అంతా ఎవరు చేశారు? రైల్వేల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్లు, అలాగే ఎలక్ట్రిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేశవ గారు 2014 ముందు బడ్జెట్ 800 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి, ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ 16,000 కోట్లు. ఎన్ని రెట్లు పెరిగింది, ఎన్ని రెట్లు పెరిగిందో, 10 రెట్లు ఏంటి, 20 రెట్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ 8,000 కోట్లు, తెలంగాణ సుమారుగా 7,000 కోట్లు పైచిలుకు, ఇతర రెండు కలిపి దగ్గర 16,000 కోట్లు. సో ఇంత బడ్జెట్ పెట్టి రైల్వే అభివృద్ధి అన్ని చేస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఏ అభివృద్ధి చేయలేదు, ఏమి చేయలేదు అని చెప్తాం అబద్ధం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కావచ్చు, లేదా పోర్టు నిర్మాణం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది దానికి, కేంద్ర ప్రభుత్వం నిధులు సహకరిస్తుంది, మొత్తం ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అన్ని ఇచ్చి చేస్తుంది. సో పూర్తి స్థాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తి స్థాయి అభివృద్ధికి
గత 10 సంవత్సరాలు చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తారు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి, అలానే ఉమ్మడి ప్రచారానికి సంబంధించి బీజేపీ జాతీయ నాయకులు వస్తారు అనేటువంటిది ఒక జస్ట్ ఒక డిస్కషన్ మాత్రమే జరిగింది. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ టైం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఏంటి నెక్స్ట్ ప్లాన్? ఆల్రెడీ ఉమ్మడి ప్రచారం స్టార్ట్ అయిపోయింది కేశవ్ గారు, మీరు చూసారు చిలకలూరిపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, ముగ్గురు కలిసి ఉమ్మడి ప్రచారం స్టార్ట్ చేస్తారు. అలాగే పురంధేశ్వరి గారు కూడా ముగ్గురు పార్టీ నాయకులు కలిసి ప్రచారం చేస్తున్నారు, ఒక చోట ఎదురు చేస్తున్నారు, జరిగిపోతుంది. అలాగే మేనిఫెస్టో కూడా ఇప్పుడు మేము కేంద్ర బీజేపీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు స్పష్టంగా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో ఈ మేనిఫెస్టో కూడా పట్టుకుని ఈ మేనిఫెస్టో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నాము అని కూడా చెప్పడం జరిగింది. సరే, ఉమ్మడి మేనిఫెస్టో అంటే మేము తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో వచ్చి వాళ్ళు అందుకు దానికి కూడా వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, ప్రజలు కూడా సూచనలు ఇమ్మన్నారు, అలా కూడా సూచనలు ఇస్తారు, అది ఎట్లాగో వస్తుంది. అంటే ఏదైతే కేంద్ర బీజేపీ నాయకత్వం ఇచ్చిన మేనిఫెస్టోనే మాకు ప్రధాన మేనిఫెస్టోగా మేము భారతీయ జనతా పార్టీ అయితే ప్రజల ముందుకు తీసుకెళ్తాం. సర్వతోముఖాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు దేశం మొత్తం సర్వతోముఖాభివృద్ధి, వచ్చే 5 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తి, పేదలకి అన్ని వర్గాల అభివృద్ధికి ఈ యొక్క మేనిఫెస్టో ఉంది. ఈ మేనిఫెస్టో ప్రజల ముందు తీసుకెళ్లి ప్రజల మద్దతు చూరగొంటాం. కేశవ్ గారు రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో కాకుండా జాతీయ మేనిఫెస్టోనే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా అమలు చేస్తామని రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.